18 ఏళ్లలోపు బాలికల్లో రక్తహీనత దరిచేరకుండా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో ఎనిమియా ముక్తి భాగంగా పుల్కల్ మండలం శివంపేటలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. రక్తహీనతను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలో కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. వాడు నాకు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదన్నీ అనిమియా వల్లనే అవుతుంది. సో అనిమియా ఉన్న పూర్తిగా అన్ని ఇక్కడ కాదు స్టేట్లో ఉన్న అన్ని స్కూల్ పిల్లలకు మనం టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్ చేస్తున్నాం స్టాప్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. మినిస్టర్ గారు, మన లోకల్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్ళినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు మన గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టినాక ఒకసారి వారు స్టాప్ తెలియజేస్తూ మరొక ఫ్రీగా దొరుకుతా ఉన్నాం. సరే, మా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు చెప్పినట్టు అనిమియా అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు, కానీ నీరసంగా ఉంటాము. మన తెలంగాణ మూడు భాషలు అంటే అమ్మకు చెప్తా అమ్మ నాకు చేతనైతే లేదు అంటాం. ఏ కారణము అంటే మనకు తెలియదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్మించి పెట్టి మనము అనిమియా అంటే రక్తహీనత. ఏ శాతం హిమోగ్లోబిన్ ఉండాలి? 10% 11% 12% ఉండాలి. అబో 11 12 అంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవారు. నువ్వు ఇట్లా నువ్వు మంచిగానే ఉన్నావు, కానీ నువ్వు తీసుకున్నావా కట్టుకున్నావా? ఏ క్లాస్ నువ్వు? నువ్వే క్లాసు ఎంబెటా? నువ్వే క్లాసు? అందరు టెన్తేనా? సరే, ఇప్పుడు నీ బాధ్యత ఏముంది? పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. 8th, 9th, 7th మీరు సీనియర్స్, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనిమియా నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా చెప్పింది? నేను అర్థమవుతున్నదా? మీ సీనియర్ స్థాయిలు అందరూ అవును కదా. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినాం మనము? అనిమియా అంటే ఏంది? ఆ రక్తహీనత ఎందుకు వస్తుంది? హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటది? హేమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? అబో 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం, ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏం కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బెల్లము, ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టాము? హెల్దీ చైల్డ్ హెల్తీ కంట్రీ అంటారు, అంతేనా? దేశం హెల్దీగా ఉండాలి, పిల్లలు హెల్దీగా ఉండాలి, టీచర్ అదే అదే రకంగా తీసుకుపోవాలి. టీచర్ కూడా హెల్తీగా ఉండాలి.